ఈ రోజు ఈ వీడియోలో మనం అప్కమింగ్ అప్డేట్స్ అయితే కవర్ చేయబోతాం. వీడియో వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది, 2 to 3 minutes అయితే ఉంటుంది అనమాట, అంతకంటే పెద్దగా ఉండదు. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఇంత చిన్న వీడియోని కూడా స్కిప్ చేస్తే ఏమీ చేయలేం. అండ్ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అన్న, మనమైతే 100K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, ఓకేనా? అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో ట్యాప్ చేయండి. అలాగైతే మనం ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఈ వీడియోకి నేను 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా డ్రాకో ఏకే ఎప్పుడు రిటర్న్ వస్తుందన్న అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ అంతే M1887 ఎప్పుడు వస్తుందన్న అని అడుగుతున్నారు. సో ఈ రెండే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తానన్న. ఈ వీడియోలో వచ్చేసి పెద్ద స్టఫ్ ఉండదు అనమాట, సో ఈ రెండే అయితే చెప్తానన్నమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ అందరికీ కూడా ఒకటి ఇన్ఫార్మ్ చేస్తున్నాను, సో మామూలు విషయం కాదు, ఇదైతే కొంచెం అందరికీ హ్యాపీ అనమాట. సో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటంటే మనం ఇవాళ నుంచి డిస్కాల్లో సినిమాలు అయితే ప్రారంభిస్తున్నాం అనమాట. సో ఇవాళ డిస్కాల్లో 9:40 నైట్ పూట వచ్చేసి సుల్తాన్ మూవీ వేస్తున్నాం. సో డిస్కాల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. సో మీకైతే మూవీ స్ట్రీమ్ అని చెప్పేసి ఒక ఛానల్ అయితే ఉంటుంది, సో అందులో వచ్చేసి లైవ్ పెడతాను 9:40. సో 2 hours or 2.5 hours ఉంటుంది కదా సినిమా, అంతసేపు అయితే మీకైతే డిస్టర్బెన్స్ లేకుండా సినిమా అయితే నడుస్తుందన్న. సో ప్రతి ఒక్కరు కూడా డిస్కాల్లో జాయిన్ అవ్వండి, ఎంజాయ్ చేద్దాం నైట్ డిస్కాల్లో వచ్చేసి. సో ఇవాళ సుల్తాన్ కదా, రేపు ఏం మూవీ ప్లాన్ చేద్దాం అనేది నైట్ మాట్లాడుకుందాం సినిమా అయిపోయినాక. సో అదనమాట, డిస్కాల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి, డిస్కాల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఇంకా చూసుకున్నట్టుగైతే డ్రాకో ఏకే ఎప్పుడు రిటర్న్ వస్తుంది అనేది మాట్లాడుకుందాం. సో డ్రాకో ఏకే వచ్చేసి మొన్న అప్పుడు సింగపూర్ సర్వర్లో అయితే మనకి నైట్ అయితే ఇచ్చాడు కదా, సో మన సర్వర్కి కూడా ఇస్తారని చెప్పేసి చాలామంది యూట్యూబర్లు చెప్పారు. నేను ఆ రోజు అయితే వీడియో అయితే పెట్టలేదు, రాదని చెప్పేసి నాకైతే అనిపించింది, అందుకే పెట్టలేదు. సో మనకి డ్రాకో ఏకే వచ్చేసి టైం పడుతుందన్న, 2-3 months, మినిమం 4 months అయినా పట్టే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అంత త్వరగా అయితే డ్రాకో ఏకే అయితే ఇవ్వ, కానీ రిటర్న్ బ్యాక్ అయితే ఇవ్వడు. సో అదనమాట, దాని గురించి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే M1887 ఎప్పుడు వస్తుందన్న అని చెప్పేసి అడుగుతున్నారు కదా, సో దాని గురించి మాట్లాడుకున్నట్టుగైతే, సో అది వచ్చేసి ఈ మంత్లో వస్తుంది అనుకుంటున్నాను. సో ఈ మంత్లో రాకపోతే సేమ్ అది కూడా 2-3 months అయితే గ్యాప్ ఇస్తాడన్న, ఎందుకంటే ఇంకా వేరే M1887లు స్కిన్కి సంబంధించిన స్కిన్స్ అయితే ఉన్నాయి. సో వేరే M1887 స్కిన్స్ అయితే ఉన్నాయన్నమాట, సో గ్రీన్ది కాకుండా అవి కూడా తీసుకొస్తాడు అనమాట. సో ఒకవేళ దీన్ని అయితే కొత్త స్కిన్ అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అదనమాట, సో M1887 గురించి అండ్ డ్రాకో ఏకే గురించి అయితే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో డిస్కాల్లో జాయిన్ అవ్వండి, ఇంకా మామూలు ఉండదు, నైట్ పుచ్చ పగలకూడదు, అదనమాట మ్యాటర్. సో ఇవాళ వీడియో ఎంతైనా వీడియో పెద్దగా లేదు, సో చాలా షార్ట్ వీడియో అనమాట. సో వీడియో నచ్చితే షేర్ చేయండి. సో 92K సబ్స్క్రైబర్స్ మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. బాయ్ అన్న, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లవ్ యూ ఆల్, టేక్ కేర్.